ఈరోజు ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు, అభివాదమే చేయకూడదు, రూమ్లో నుంచి బయట రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీల్లేదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు. అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు. దానిపైన వాళ్ళు ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు. వీరు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళితే మీరు కారు ఎక్కకూడదు, కార్లు తిరగకూడదు, ఎన్ని ఆంక్షలు పెట్టాలనో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాల హెరాస్ చేసి కడాన మేమేదో పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కూలు కొట్టే పరిస్థితికి వచ్చారు. అదే వారు నేను ఎక్కడ తిరిగినా, ఇది మొన్నటి జరిగింది పరాకాష్ఠ. నేను మొట్టమొదటిసారిగా ఆత్మకూరికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని వందల కుటుంబాలని ఊర్ల నుంచి వెలేశారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసిపోయి మళ్ళీ అక్కడ నేను సెటిల్ చేస్తా చేయాలని ఉద్దేశం తీసిపోతానంటే ప్రోగ్రామ్ ఇస్తే మా ఇంటి గేటుకు తాళ్ళు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేశారు. నేను విశాఖపట్నం టూర్ వెళితే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలతో గొడవ చేయించి పోలీసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మీరు తిరిగి వెళ్ళిపోవాలి, నన్ను తిరిగి ఇంకో ఫ్లైట్లో పంపించేశారు. నేను తిరుపతిలో, చిత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయనీయకుండా బెదిరిస్తున్నారు, వీళ్ళు నామినేషన్స్ వేయరు అంటే ధైర్యం చెప్పడానికి, బలవంత విత్డ్రాల్స్ అన్ని కంట్రోల్ చేయడానికి బెదిరింపులు అడ్డుకోవడానికి నేను పోవాలని పోతే తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి నన్ను తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఏరియాలో నేను ఆ రాజధాని ఏరియాలో రైతులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళ్తారంటే నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని. దానికి ఎట్లా ఏ విధంగా చెప్పాలో అర్థం కావడానికి. అదే సమయంలో నేను ఇంటి దగ్గరుంటే ఒకరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక మంత్రి, అతను మా ఇంటి మీద కర్రలేసుకొని వస్తే మా వాళ్ళు అక్కడ పోలీసులు ఉన్నారు, మా వాళ్ళు ఉంటే కడాన నిరోధిస్తే వాళ్ళపై కేసులు పెట్టి ఎందుకు మా ఇంటికి వచ్చారని అడిగితే ఆ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఇంటి మీదకి వచ్చారంట కర్రలెత్తుకొని. ఇది కూడా అయింది. కడాన గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు. ఆఫీస్ పైన దాడి చేసి భయభ్రాంతులు చేసి కేసు కూడా పెట్టలేదు. నేను అప్పుడే ఢిల్లీ కూడా వెళ్ళి చేశాను. కడాన అన్ని ప్రయత్నాలు చేశారు, ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజా జీవితం చాలా, ఒక మాటలో చెప్పాలంటే అంధకారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను 40 ఏళ్ళని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు కోయిన్సిడెన్స్, 40 ఏళ్ళ ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. 4 డికేడ్స్ పూర్తి చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన అధినేతగా ఆయన ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు, నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రౌడీజం, నేరాలు చేయడం, అవినీతి చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించడం, వ్యవస్థలను నాశనం చేయడం, ఇంకొక పక్క ఎవరైనా ప్రజల తరపున పోరాడతామంటే అవి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దాడులు చేయడం. దానికి పరాకాష్ఠ బ్రిటిష్ కాలం నాటి జీవో.
అది ఉందా లేదా ఎవరికి తెలియదు, దానికి చట్టబద్ధత ఉందా కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కోట్ చేసినటువంటి రిఫరెన్స్ మీరు చూస్తే ఆ రిఫరెన్స్ ప్రకారం 46 చట్ట ప్రకారం అందులోనే ఉంది. అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వేరే యాక్ట్ అమల్లో ఉంది, ఆ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొత్త యాక్ట్ అమల్ అవసరం లేదని 1861 చట్టంలో క్లియర్గా చెప్పారు. తర్వాత మీరు అడాప్ట్ చేసుకున్నారా, అప్పుడైతే హైదరాబాద్ అయితే నిజాం రూల్లో ఉంది, బ్రిటిష్ వాళ్ళకి సంబంధం కూడా లేదు. అలాంటి సందర్భం రెండు రాష్ట్రాలు ఎప్పుడు అడాప్ట్ చేశారో కూడా చెప్పకుండా ఒక నల్ల జీవో ఒకటి తీసుకొచ్చి, జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి ఉన్మాదుల మారిగా నేను వెళితే నేను నా నియోజకవర్గం 7 సార్లు ఎమ్మెల్యేని, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలను పరామర్శించడానికి రెగ్యులర్గా వెళ్తా, కొన్ని 100ల సార్లు వెళ్ళి ఉంటాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని హయ్యెస్ట్ మెజార్టీ గెలిపించిన నియోజకవర్గం అది. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా మీద అభిమానంతో గెలిపించే నియోజకవర్గం. అలాంటి ప్రజల్ని నేను పరామర్శించడానికి పోతే, గ్రామాలు తిరగడానికి పోతే, నన్ను రానియకుండా చేయడం కోసం 2-3 వేల మంది పోలీసులు పెట్టి గొడవలు చేసి తిరిగి పంపించాలని ప్రయత్నం చేశారు. మీరందరూ చూశారు, ప్రపంచంతో చూసింది. 3 నెలలకు మనకు ఒకసారి వెళ్ళాను, మేము మీటింగ్ పెట్టుకుంటే మా మీటింగ్కి వాళ్ళ మనుషులు పంపించి మా మీద దాడి చేసి ఆ రోజు మా మీద కేసులు పెట్టారు. 8 మంది నెల రోజులు జైల్లో ఉన్నారు, 74 మంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా 4 కేసులు పెట్టారు. ఎవరు పెట్టారు ఆ కేసులు అంటే పోలీసులే పెట్టారు. మహిళలు వాళ్ళపైన హత్యా ప్రయత్నం చేశారంట, 307 కేసు. అక్కడి నుంచి ప్రారంభించాం. మా వాళ్ళు కూడా అన్యాయం జరిగిన వాళ్ళు, పోలీసులపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఫస్ట్ టైం చరిత్రలో పోలీసులపైన కేసులు పెట్టడంగా తిరిగి ప్రైవేట్ కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఫస్ట్ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 1 యాక్సెప్టబుల్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నీకు చేతనైతే ప్రజల్ని మెప్పించు, ప్రజల దగ్గర తిరుగు, కానీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరుగుతాడు, బలవంతంగా మనుషులు లాక్కొస్తారు, బెదిరిస్తారు, పెన్షన్లు కట్ చేస్తాం, రేషన్ కట్ చేస్తామని. ఇంకొక పక్కన ఆయన మాత్రం మీటింగ్లు పెట్టుకోవచ్చు, జీవో 1 ఉంటుంది, వీళ్ళు మాత్రం రోడ్లలోని రోడ్ షోలు చేయొచ్చు, వేరే పార్టీలు చేయడానికి లేదు. దానికి సాకేంటి, కందుకూరులో సంఘటన జరిగింది, గుంటూరులో సంఘటన జరిగింది. నేను అడుగుతున్నా, ఎవరు కారణం? మీ కుట్ర, మీ పోలీసులు కుట్ర, కాదని చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు ఒక సినిమా యాక్టర్ వచ్చిన, ఒక రాజకీయ పార్టీ నాయకుడు వచ్చిన, ఒక సెలబ్రిటీ వచ్చిన, 100 మంది గ్యాదర్ అయితే లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎవరు చేయాలి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ పోలీస్. అలాంటి పోలీసులు మీరు కొల్లుడై కడాన 40-50 వేల మీద, ఇప్పుడు కొత్త ఏం కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి పోయినా నేను పోయినా విపరీతంగా వస్తున్నాను. వచ్చినప్పుడు ఎవరు మెయింటైన్ చేయాలి? దీనికి ఆన్సర్ మీటింగ్లు పెట్టకూడదనా? మీటింగ్లు పెట్టకపోతే ఏం చేస్తాం మేము? ప్రజా చైతన్యం నడిదేసుకొస్తాం. నువ్వు మాత్రం మీటింగ్లు పెట్టుకోవాలి, బలవంతపు మీటింగ్లు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, స్కూల్స్, కాలేజీస్, డాక్రా సంఘాలకు బెదిరింపులు. నువ్వు మాత్రం మీటింగ్లు పెట్టుకొని చొల్లి కబుర్లని చెప్పాలి. మేము మాట్లాడితే మాత్రం, వస్తే మాత్రం రాకూడదు, ఎక్కడా తిరగకూడదు అని ఆంక్షలు పెడుతూ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మొన్న కందుకూరులో జరిగింది కానీ గుంటూరులో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర, దీన్ని అమలు చేసిన వ్యక్తులు పోలీసులు. నేను అడుగుతున్నా, నెక్స్ట్ డే కావలికి వెళ్ళాను, నెక్స్ట్ డే కొవ్వూరుకి వెళ్ళాను, అక్కడ పోలీసులు ఉన్నారు. నేను ఓపెన్ మీటింగ్లో చెప్పాను, అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి ఎలాంటి సంఘటన జరగలేదే, ఇంకా ఎక్కువ మంది క్రౌడ్స్ వచ్చారే, దానికి సమాధానం చెప్పండి మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు చేయడం, ఇవన్నీ ఏమీ జరగవు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించే బాధ్యత తీసుకుంటాం, ముందుకెళ్తాం.
డిఫరెంట్ గా ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఒకటి క్రియేట్ చేశారు జనసేన తెలుగుదేశమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా వర్క్ అవుట్ చేస్తున్నారు రాజకీయంగా అదే మరిగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు ప్రజల ద్వారా పోరాడడం ప్రజా పోరాటాలు చేయడం న్యాయ పోరాటాలు చేయడం ఏది అప్రోప్రియేట్ అయితే అవన్నీ చేస్తాం मुख्य जीवो नंबर के परमित दसमी वार श्रीकाकुम लोकेश प्रोग्रम पादयात्र पादयात्रू पोकूद आयन तिगे वाल पार्टी वाले तिगे